మహానాట్యము జనవరి 22 నుంచి 29 వరకు మా యొక్క యాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు 22 ఇందులో భాగంగా వారికి 24 నాడు మావారి 300 పంచాంతాలు తర్వాత నుంచి అమ్మవారి తర్వాత తలంబరాల సేవ తర్వాత సాయంత్రం 6 గంటలకు అమ్మవారు 25 నాడు మధ్యాహ్నం 1 గంటకు భవిష్యవాణి కార్యక్రమం ఉంది. తర్వాత 26, 27, 28, 29 అమ్మవారి సన్నిధిలో మహిళల చేత సాత్వికంగా కుంభమార్జన సేవా కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత 29 రోజు అమ్మవారి సమర్పించినటువంటి తెలంగాణలో అన్నదానాన్ని ఏర్పాటు అన్నదానంతో అమ్మవారి Thank you.
నారాయణ రామకోట శ్రీగురుల ఆధ్వర్యంలో మంటపారాధనలు, ఇంద్రకంఠ ఋషిమహర్షి గారు ప్రతాప లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో కార్తీక దేవత ఆ మంటపాలను కూడా ఏర్పాటు చేపట్టాయి. వాటన్నింటి కూడా పూజలు అయ్యాయి. సాయంత్రం 4 గంటలకు 5:30 నుంచి 7 గంటల మధ్యన అగ్ని ప్రతిష్టాపన అటు గుమ్మట ఈరోజు శనివారం విశేషమైన చేత అమ్మవారికి విశ్వేషంగా శ్రీకృష్ణ కృష్ణభవాలు మంటపక్షణాలు శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణే మహాలక్ష్మీ దేవత చరణార్పితమస్తు. ఓం శ్రీకాంతాయ కళ్యాణ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహాత్మీయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం వేదవేదాంత విద్యాయ మనుష్యాములమూర్తయే హింసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళాకాశముడైర్మదాచారి రాజార్యై సత్యుభాయాశ్చ మంగళం ఆనందగర్పూరమంగళవీరాజి మంది సమర్పయామి. నీరాజనమనందరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఎట్లా ఉంది అమ్మవారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ చిత్తారమ్మ దేవతాభ్యో నమః. శ్రీ రేణుకాళమ్మ దేవతాభ్యో నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, మాసానాం మార్గశీర్షానాం, మార్గశీర్ష మాసం ఎంత పవిత్రమైనదో, హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాల్లోనే అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయముగా విరాజిల్లుతున్నటువంటి దేవాలయం శ్రీ చిత్తారమ్మదేవి దేవాలయం. అందులో భాగంగానే శ్రీ రేణుకాయల్లమ్మ దేవాలయం కూడా ఉన్నది. ప్రస్తుతం మనం శ్రీ రేణుకాయల్లమ్మ దేవాలయంలో ఉన్నాము. ఈరోజు శుక్రవారం రోజున అత్యంత శోభాయమానంగా చిత్తారమ్మ దేవి అమ్మవారి యొక్క పంచామృతాభిషేకంతో ప్రారంభమై ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆదివారం రోజున అమ్మవారికి తెల్లవారుజామున 2 గంటల నుంచే విశేషమైనటువంటి అభిషేకము చేసి తెల్లవారుజామున 4 గంటలకే అమ్మవారి యొక్క విశ్వరూప సందర్శనము జరుగుతుంది. సికింద్రాబాద్ హైదరాబాదులోనే 10 రోజులు జాతర జరిగే ఏకైక దేవాలయంగా విరాజిల్లుతున్న ఏకైక దేవాలయం శ్రీ చిత్తారమ్మదేవి ఆలయము. దానిలో భాగంగా ఈరోజు శుక్రవారంతో మొదలుకొని వచ్చే శుక్రవారం వరకు అమ్మవారి యొక్క వడుబియ్య ప్రసాదముతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం అయిపోయి వచ్చే శుక్రవారంతో పరిసమాప్తి అవుతుంది. శుక్రవారంతో కాకుండా వచ్చే శనివారము ఆదివారముతో కలిపి 10 రోజుల జాతరగా జరుగుతున్న ఏకైక దేవాలయము ఈ కుత్బుల్లాపూర్ మండలంలోనే అత్యంత విశిష్టమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధికెక్కినటువంటి దేవాలయము. ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అంటే, అమ్మవారు స్వయంభు లాంటిది కానీ స్వయంభు కాకపోయినా కేవలం శారీరక, మానసిక, ఆర్థిక బాధలతో ఈ యొక్క జీవితం మాకొద్దు అన్నవాళ్ళందరినీ 20-30 వేల కుటుంబాలను పైకి తీసుకొచ్చినటువంటి అమ్మవారు. ఈ అమ్మవారిని అనేక రకాలుగా కొలుస్తారు. అమ్మవారిని ఒడిపియంతోనూ, అట్లానే అమ్మవారికి అన్నదానం పెడుతూ, అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చనలు చేస్తూ, అమ్మవారికి బోనాలు చేస్తూ ఆ యొక్క భక్తులు వివిధ రకాలైనటువంటి భక్తి ప్రవక్తలతో ఆమె యొక్క భక్తిని చాటుకుంటారు. రేపు ఆదివారం రోజున బోనాల కార్యక్రమము సుమారు 50-60 వేల మంది కేవలం ఆదివారం రోజునే సందర్శించుకుంటారు. ఈ యొక్క 10 రోజులు మొత్తము కలిపి 3 లక్షల నుంచి 4 లక్షల మంది వస్తారని అంచనా. ఈ కరోనా ప్రభావం వల్ల భక్తులు ఏ యొక్క విషయాన్ని కూడా లెక్క చేయకుండా కేవలం అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో ఆ యొక్క కరోనా మహమ్మారిని తొలగించుటకై
మేము కూడా సాయిశక్తులా కృషి చేస్తాము అని చెప్పి అమ్మవారికి ఈ యొక్క భక్తి ప్రభుత్వం చాటుకుంటున్నారు. అట్లానే వచ్చే నెల ఫిబ్రవరి 21వ తేదీన ఇదే అమ్మవారి సన్నిధానంలో ఉన్నటువంటి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవి జాతర అత్యంత శోభాయమానంగా జరుగుతుంది. శుక్రవారము, శనివారము, ఆదివారము, సోమవారము, మంగళవారము 5 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం అత్యంత శోభాయమానంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తున్నటువంటి ఈ యొక్క అమ్మవారు శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారు. ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీతో అన్నదానంతో ఈ యొక్క కార్యక్రమం సమాప్తమవుతుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క జాతరకి కూడా అత్యధికమైనటువంటి భక్తి సంఖ్యలతో పాల్గొని అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్ష వీక్షణములు పొందవలసిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ చిత్తారమ్మ దేవతాభ్యో నమో నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవతాభ్యో నమో నమః. జై శ్రీమన్నారాయణ.
చేస్తారు. ఐశ్వర్యాభివృద్ధి.
శ్రీ మాత్రే నమః. శ్రీ చిత్తారమ్మ దేవస్థానము గాజుల రామారంలో అమ్మవారు నెలకొని ఉన్నారు. సో ఇది గిరిమెట్ల షాపూర్ సమీపంలో శ్రీ చిత్తారమ్మ దేవస్థానం ఉంది. ఇక్కడ అమ్మవారి జాతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు, తర్వాత 2 రోజులు కూడా జరుగుతాయి. మొత్తం 10 రోజులు జాతర కార్యక్రమం ఉంటుంది. కావున అందరూ వచ్చి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు తీసుకోవాలి, అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ దొరకాలని కోరుకుంటూ మైత్రి మీడియా వారు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః.